ఒకేసారి ఎన్నికల ప్రతిపాదన సమక్య స్ఫూర్తికి దాడే ప్రధాని సమక్య నిర్మాణాన్ని దెబ్బతీశారు కుల గణన చేయాలి రిజర్వేషన్లు పెంచాలి ప్రత్యేక భేటీల్లో మహిళా బిల్లు ఆమోదించాలి ఆదానికి లబ్ధిపై జెపిసి తో విచారణ జరపాలి బీజేపీ విభజన రాజకీయాల నుంచి విముక్తి కోసం ఇండియాను గెలిపించాలంటూ కూడా ప్రధానమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది ఇండియా కూటమితో బీజేపీకి భయం అందుకే విపక్షాలపై ప్రతికార చర్యలు సవాళ్లు సవాళ్ల మధ్య దేశం ప్రమాదంలో ఆర్థికం అన్ని అంశాల్లో మోదీ సర్కార్ విఫలం ప్రజల గొంతుకగా కాంగ్రెస్ ఉంటుంది అంటూ ఖర్గే కూడా ప్రకటించినటువంటి వార్తను కూడా ప్రధానంగా చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలి అప్పుడే సమక్య రాష్ట్రంగా ఉంటుంది భారతదేశం యొక్క పేరు మార్చినంత మాత్రాన ఉరిగేది ఏం లేదు అంటూ కూడా పేర్కొన్నటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సిక్సర్ పైన ఎక్కువ దృష్టి పెట్టింది నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సిక్సర్ అనేది దాదాపు 6 పథకాలపైనే తీవ్రమైనటువంటి దృష్టిని సారించి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ వాటిపైనే పూర్తిమైనటువంటి ఫోకస్ పెట్టి తెలంగాణలో రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముందుకు వెళ్తా ఉంది 6 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియా అందరి చూపు విజయభేరి బహిరంగ సభపైనే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నేడు కాంగ్రెస్ సభ ఎన్నికల సమరశంకరం పూరించనున్న హస్తం పార్టీ ఏర్పాట్లు పూర్తి 10 లక్షల మందితో నిర్వహణ లక్ష్యం పాల్గొననున్న అగ్రనేత ఖర్గే రాహుల్ ప్రియాంక సభ అనంతరం నియోజకవర్గాలకు జాతీయ నేతలు 6 గ్యారంటీ కార్డులకు ప్రజలకు పంపిణీ 6 గ్యారంటీ కార్డులకు సంబంధించినటువంటి హామీలతో కూడినటువంటి కార్డులను ప్రజలకు పంపిణీ చేయడానికి ఈ సభతో దాదాపు విజయభేరి సభనే పూర్తిగా దృష్టి సారించింది ఈ సభపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలను కూడా పెట్టుకుంది ఈ సభలో సోనియా గాంధీ ద్వారా చెప్పించాల్సినటువంటి అనేక అంశాలను ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లాలి తెలంగాణ తల్లిగామను పేర్కొంటూ ముందుకు తీసుకెళ్లాలి 6 పథకాలను కూడా ప్రజలకు చేరవేయాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈరోజు నిన్న జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో అదేవిధంగా దిశ